యేసుతో ప్రతిదినం ఆత్మీయ కార్యక్రమాలకు ప్రేమతో మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను ఆహ్వానిస్తున్నాం. మీకోసం ప్రార్థన పూర్వకంగా తీసుకొచ్చిన వాగ్దానం విందామా? అయితే రండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో నేను చదువుతాను, మీరు చూడండి. దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. హల్లెలూయా. తగిన సమయం ముందు దేవుడు మనలాట హెచ్చించున్నట్లుగా ఆయన ఎప్పుడు హెచ్చిస్తాడా, ఎప్పుడు మనల్ని దీవిస్తాడా, ఎప్పుడు తన కనుదృష్టి మన మీదకు వస్తుందా అని మనం ఏం చేయాలంటే ఆయన రెక్కల కింద చేతి కింద దీన మనస్కులై కూర్చోవాలి. దేవుడట తగిన సమయం ముందు ఆశీర్వదిస్తాడట. నిజమే, ఒక వ్యక్తిని దీవించడానికి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయిస్తాడు. సమయ పరిస్థితుల్లో సమయానుకూలంగా దేవుడు స్పందిస్తాడు. ఆయన ఏ సమయంలో స్పందించాలో, ఏ సమయంలో దీవించాలో, ఏ సమయంలో నీకు ఇవ్వాలో, ఏ సమయంలో నీ దగ్గరకు రావాలో ఆయనకు తెలుసు. ఈరోజు మనం ఒకటి అడుగుతాం, ఆయన అది మనకి ఇవ్వలేదని మనం బాధపడి ప్రార్థన చేయటం ఆపేస్తాం. అది ఏ సమయంలో ఇవ్వాలో ఆయనకు తెలుసు. నాకు సైకిల్ ఉండేది. నా పక్క పాస్టర్ గారు బండి వేసుకుని వచ్చేవాడు. నేను అనుకునేవాడిని, ఏసయ్యా ఈ వ్యక్తి కంటే నేను బాగా సేవ చేస్తున్నానుగా, ఈ వ్యక్తి కంటే నేను ఎక్కువ పరిచయం చేస్తున్నానుగా, మరి ఆయనకేం బండి ఇచ్చావు, నాకేంటి సైకిల్ ఇచ్చావు. ఏసయ్యని అడిగా నేను. నిజమండి, ఏసయ్యని అడిగాను బిడ్డ. అడిగితే ఆ వ్యక్తి ద్వారానే నాకు సమాధానం ఇచ్చాడు. ఒకరోజు నేను ఆయన బండి మీద చెయ్యేసి బండి బాగుంది అంటున్నా, ఆయన ద్వారా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, అన్నా నీకు బండి లేదు కదూ, నీకు కూడా ఇస్తాడు దేవుడు, నీ పేరు కూడా ఆ ఇచ్చే లిస్టులో క్రమంలో ఉంది, కాకపోతే కొంచెం కింద ఉంది అంతే. ఆ సమయం వచ్చినప్పుడు ఆ వాహనం నీకు ఇస్తాడన్నా, బాధపడమాక అన్నాడు. నిజమే, నా సమయం వచ్చింది. నేను అనుకున్న పిరియడ్ దేవుడు తీసుకొచ్చాడు. దేవుడు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఒక అద్భుతమైన వాహనాన్ని, 2-వీలర్ని ఆ రోజు నాకు ఇచ్చాడు. అంతే, దేవుడు ఏ రోజున ఏది ఇవ్వాలో, దేవుడు ఏ క్షణాన ఏది ఇవ్వాలో, దేవుడు ఏ సమయంలో అది ఇవ్వాలో ఆయనకు తెలుసు. మనం తొందరపడతాం, మనమే ఆవేశపడిపోతాం దేవుడు నాకు ఇంకా ఇవ్వలేదు ఏంటని, దేవుడు నాకు ఇంకా ఇవ్వలేదని మనం తొందరపడిపోయి మనకు అవసరం లేదని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాం. అది అవసరమైనప్పుడే తీసుకురావాలి. ఇప్పుడు నా షర్ట్ని తీసుకెళ్ళి 5వ తరగతి చదివే అబ్బాయికి వేస్తే ఎలా ఉంటుంది? లుడుగులుడుగు అయిపోద్ది. వాడి షర్ట్ తెచ్చుకొని నేను వేసుకుంటే ఎట్లుంటుంది? టైట్ అయిపోద్ది. అంటే ఆ సమయంలో అది, ఈ సమయంలో ఇది, ఏ సమయంలో ఏది కావాలో అదే ధరించాలి. అంతేగాని మన ఇష్టపూర్వకంగా ధరించకూడదు, మన ఇష్టపూర్వకంగా తెచ్చుకోకూడదు. దేవుడు కూడా అంతే, తగిన సమయంలో నీకు ఇస్తాడు. ఆయన ఏ సమయంలో స్పందించాలో ఆయనకి తెలుసు. మీకు ఒక అద్భుతమైన సంగతి చెప్పనా? అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని ఆ కట్టెల మీద పరుండుకోబెట్టాక కత్తి ఎత్తిన తరువాత దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. మరి ఇంట్లో నుంచి తీసుకొని వచ్చేటప్పుడే దేవుడు చూశాడు కదా, ఓహో నేను బలి అర్పించమని అడిగితే ఇంట్లో నుంచి తీసుకొని వస్తున్నాడు, వెరీ గుడ్, అబ్రహాం మంచోడు, సరేలే అబ్రహాం నేను అడిగింది తీసుకొస్తున్నావు కదా నీ కుమారుణ్ణి, ఓకే తీసుకొని వెళ్ళు అల్లా. కత్తి ఎత్తినప్పుడు స్పందించాడు. కత్తి ఎత్తటంతోనే అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహామా నీ కుమారుడు ఆపేసేయి, బలి ఇవ్వటం ఆపేసేయి. అప్పటివరకు స్పందించిన దేవుడు అప్పుడు ఎందుకు స్పందించాడు? అక్కడ అవసరం.
ఆయన స్పందించకపోతే కుమారుని బలి చేస్తాడు. ఆయన ఎప్పుడు స్పందించాలో అప్పుడు స్పందిస్తాడు. ఏ వస్తువు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు. ఏ ఉద్యోగం ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు. ఏ చైర్లో నిన్ను కూర్చోబెట్టాలో అప్పుడు కూర్చోబెడతాడు. ఏ ఇల్లు ఎప్పుడు ఇవ్వాలో నీకు అది ఇస్తాడు. అంతే, మనమే తొందరపడతామా, పాడైపోతాం. ఇప్పుడు ఆ తండ్రి దగ్గరే వాడు ఉన్నట్లయితే ఆ కొడుకు, ఆ తండ్రి వృద్ధాప్యం వచ్చి చనిపోయేటప్పుడు ఇచ్చేవాడేమో ఆస్తి, ఇచ్చి జాగ్రత్త చెప్పేవాడేమో, బహుశా అప్పుడు ఇస్తే ఇంకెక్కువ వచ్చేదేమో. కానీ ఆ బాబు ఏం చేశాడు, తొందరపడ్డాడు. నా వాటా నాకు ఇచ్చే, నేను వెళ్ళిపోవాలి, వ్యాపారం చేయాలన్నాడు. చూసావా, తండ్రి ఇవ్వకుండానే తొందరపడి తీసుకుని వెళ్ళిపోయాడు. తన వాటాను తీసుకుని వెళ్ళిపోయిన వ్యక్తి ఏమయ్యాడు, నష్టపోయాడు. దేవుడు స్పందించేవరకు కాదు, దేవుడు నీకు ఇచ్చే వరకు ఎదురు చూడు. దేవుడు నీకు ఇవ్వడం కోసం స్పందించే వరకు ఎదురు చూడు. తగిన సమయం ముందు నువ్వు ఆయన ఇచ్చే వరకు ఎదురు చూడాలి. మనం తొందరపడితే పాడైపోతాం, తొందరపడితే నష్టపోతాం. అప్పటి వరకు ఆయన రెక్కల కింద, చేతి కింద దీన మనసుకులే కూర్చోవాలి. దానియేలు బానిస, బబులోను దేశానికి బానిసగా తేబడ్డాడు దానియేలు. దీన మనసుకుడే కూర్చున్నాడు, ఎవరిన్నలా ఏం మాట్లాడేవాడు కాదు. రాజభోజనం తన దగ్గరకు వచ్చినా తినలా. ఎంతమంది ఎన్ని చేసినా కూడా ఆయన ఎక్కడ ఉప్పొంగిపోలా. దీన మనసుకుడే కూర్చున్నాడు. ఒకరోజు దేవుడు చూశాడు తన దీనత్వాన్ని, తన ప్రార్థన జీవితాన్ని, తన మంచితనాన్ని, తన పవిత్రమైన జీవితాన్ని, తన కమిట్మెంట్ను దేవుడు చూసి సమయం వచ్చింది ఆశీర్వదించాడు. బానిసగా వచ్చిన ఆ దానియేలు బబులోను దేశంలో ప్రధానమంత్రి అయ్యాడు. ఎంత ఆశ్చర్యం అండి, ఒక బానిస ప్రధానమంత్రి అవ్వటం ఏంటి, ఒక గొర్రెల కాపురి సింహాసనం ఎక్కటం ఏంటి, ఒక వెండి నాణ్యములకు కొట్టబడిన వాడు తీసుకుని వెళ్ళి ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రి అవ్వటం ఏంటి, ఇదంతా ఎవరికి సాధ్యం, దేవుడికే. దేవుడి దగ్గర దీన మనస్కులైన ఓ దానియేలు, ఓ దావీదు, ఓ యోసేపులా, నువ్వు కూడా దీన మనస్కుడు కూర్చుంటే నీ సమయం వచ్చినప్పుడు స్పందిస్తాడు. నువ్వు ఊహించిన దానికంటే హెచ్చైన జీవితంలో, హెచ్చైన స్థలములో, గొప్ప కుర్చీలో, గొప్ప స్థలములో, గొప్ప స్థానములో, గొప్ప సింహాసనం మీద నిన్ను కూర్చోబెడతాడు. అట్టి కృప ఈ ఉదయపోయాలి మీకు, మీ కుటుంబాలకు దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ఈరోజు మ్యారేజ్ డే చేసుకుంటున్న పిల్లలారా, బర్త్డేలు జరుపుకుంటున్న పిల్లలారా, మీ అందరికీ నా శుభాభివందనాలు. రండి, మీకోసం ప్రార్థిస్తాను. దయగలిగిన తండ్రి నీకు స్తోత్రాలు. ఈ ఉదయం నీ బిడ్డలతో మీరు సూటిగా మాట్లాడారు. తగిన సమయంలో, తగిన కాలంలో నాయన మమ్మల్ని మీరు హెచ్చించే వరకు నీ రెక్కల నీడలో, లేకపోతే నీ చేతుల క్రింద మేము దీన మనసుకులే కూర్చోవాలని పేతురు రాసిన పత్రికలో చాలా అద్భుతమైన వివరణ ఇస్తున్నాడు. నిజమే, కొంతమంది తొందరపడుతున్నారు, తొందరపడి ఆ తప్పిపోయిన కుమారుడి వలయ నుంచి వెళ్ళిపోతున్నారు. ఏ సమయంలో నువ్వు స్పందించాలో, ఏ సమయంలో నువ్వు ఇవ్వాలో మేము వివేచించి జ్ఞానంతో నడుచుకుని నీ రెక్కల నీడలో, నీ రెక్కల కింద, నీ చేతి క్రింద దీన మనసుకులే కూర్చునేలా ఈ 2021లో మా అందరికి అవి నేర్పమని, ఈ సంవత్సరపు ఆశీర్వాదాలు మీ సరిధి నుంచి మా కుటుంబాల మీదకు దయచేయమని, ఈరోజు నీ పిల్లలు చేస్తున్న ప్రతి పనిలో తోడుగా ఉండమని యేసునామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.